గ్రామాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే సర్పంచ్లే కీలకమని సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నెల్లూరు జిల్లా పొదలకూరు మేజర్ పంచాయతీలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా స్థానిక పంచాయతీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారని చెప్పారు. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలను అభివృద్ధిని అమలు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యేగా తాను నియోజకవర్గంలో ఎంతగానో అభివృద్ధి చేశానని, అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, మురుగు కాలువ నిర్మాణాలు చేపట్టి పూర్తి చేయించారన్నారు. అయితే పల్లెలు సంపూర్ణ అభివృద్ధి చెందాలంటే సర్పంచ్ల వల్లే సాధ్యమవుతుందన్నారు. అందువలన తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పంచాయతీ సర్పంచ్ బరిలో ఉన్న మల్లిక చిట్టమ్మతో పాటు 18 వార్డు సభ్యులను గెలిపించాలని ఆయన కోరారు. పొదలకూరు తన సొంత మండలమని, తాను జడ్పీ చైర్మన్ గా ఉన్న సమయంలో పొదలకూరు పంచాయతీ బస్టాండ్ అంతటా సిమెంట్ రోడ్లు వేయించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షుడు కోసం బ్రహ్మయ్య, సర్పంచ్ అభ్యర్థి మల్లిక చిట్టమ్మ, 18 వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్థులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ మీద ఈరోజు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈరోజు మా తల్లి రమణారెడ్డి గారి హయాం నుంచి ఈ రోజు వరకు కూడా పొదలకూరుకు గుర్తింపు తెచ్చేటువంటి విధంగా మా కుటుంబం పనిచేయడం జరిగింది అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నా. ఇటువంటి పరిస్థితుల్లో గ్రామం సమగ్రంగా అభివృద్ధి చెందాలి అంటే ఈరోజు సర్పంచ్ కీలకమవుతుంది. అటువంటి సర్పంచ్ గా ఈరోజు మల్లిక చిట్టమ్మ గారిని ఎస్టీకి రిజర్వ్ చేయడం జరిగింది. ఎస్టీ ఉమెన్ కి రిజర్వ్ చేస్తే దానికి సంబంధించి విద్యాధికారులు ఏదో మొక్కు పెడకా ఎవరినో ఎస్టీని తీసుకొచ్చి పెట్టామనేటువంటి ఆలోచన చేయకుండా పొదలకూరు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, పొదలకూరు ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొదలకూరు అభివృద్ధి కావాలని, పొదలకూరు అభివృద్ధి జయంగా పనిచేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు విద్యాధికారులైనటువంటి మల్లిక చిట్టమ్మను తీసుకొచ్చి ఈ ప్రాంత సర్పంచ్ గా పెడితే ఈరోజు అందరితో కలిసి పనిచేస్తుంది, ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధికి నొచ్చుకుంటుంది అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఆమెను అభ్యర్థిగా ఎంపిక చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి ఆశీస్సుల నుంచి పంపించినటువంటి బలపరుస్తున్నటువంటి అభ్యర్థిగా మల్లిక చిట్టమ్మ గారికి కత్తెర గుర్తు మీద ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మనందరినీ పేరు పేరున చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా 18 వార్డులకు సంబంధించి కూడా అభ్యర్థులు ఉన్నారు. 1వ వార్డుకు సంబంధించి అంజాల్ భాషకి గౌన్ గుర్తు మీద, 2వ వార్డుకు సంబంధించి మూడు సుచారు గారికి గౌన్ గుర్తు మీద, జయమూర్తి రెడ్డి గారికి గౌన్ గుర్తు మీద, ఆపూరు వెంకట అనురాధ గారికి కుక్కర్ గుర్తు మీద, సోమ పద్మావతి గారికి గౌన్ గుర్తు మీద, కొంగి విజయలక్ష్మి గారికి గౌన్ గుర్తు మీద, షేక్ మస్తాన గారికి గౌన్ గుర్తు మీద, షేక్ పర్వీన్ గారికి గౌన్ గుర్తు మీద, కండే వాసు గారికి కుక్కర్ గుర్తు మీద, బెల్లంకొండ విజయలక్ష్మి గారికి గౌన్ గుర్తు మీద, చెరుకూరు ప్రసాద్ గారికి గౌన్ గుర్తు మీద, కోగిలి సరోజనమ్మ గారికి కుక్కర్ గుర్తు మీద, బసవనూరు హరిప్రసాద్ గారికి కుక్కర్ గుర్తు మీద, ఉంటి భాస్కర్ గారికి కుక్కర్ గుర్తు మీద, వాకాటి శ్రీనివాస రెడ్డి గారికి గౌన్ గుర్తు మీద, దాసరి పద్మ గారికి కుక్కర్ గుర్తు మీద, పంతగిరి అంకే గారికి కుక్కర్ గుర్తు మీద, పందిపాటి ఉమామహేశ్వర్ గారికి గౌన్ గుర్తు మీద, ఈ 18 మంది వార్డు సభ్యులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు, జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు అందించినటువంటి అభ్యర్థులు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మల్లిక చిట్టమ్మతో పాటు 18 మంది గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థులుగా గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ